Hello everyone, how are you all? Are you blaming someone else for your unhappiness? Did you know that the reason behind the smile on our faces is us and no one else? Santosham yokka artham ento ee video lo telusukundama? Santoshanga undadam ane anubhutini manam jagrataga gamaniste ఇది జీవితం పట్ల అవగాహన మరియు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటం ద్వారా సాధింపబడే మానసిక స్థితి తప్ప మరొకటి కాదు అని మనకు అర్థమవుతుంది. మన శరీరంలో జరిగేటువంటి రసాయన ప్రక్రియలు కూడా దీనికి కారణమని మనం తెలుసుకోవాలి. మన శరీరంలో హార్మోన్లు మన మానసిక స్థితికి నియంత్రకాలుగా పనిచేస్తాయి. మనం సంతోషంగా లేదా విచారంగా ఆతృతగా లేదా అనాలోచితంగా ఉండడానికి ఈ హార్మోన్లే కారణం. హ్యాపీ హార్మోన్లు అని పిలువబడేటువంటి హార్మోన్లు మన ఆనందాన్ని అనుభూతిని మరియు సంతోషకరమైన మానసిక స్థితిని కలిగి ఉండేటువంటి సామర్థ్యాన్ని ఇస్తాయి. సంతోషకరమైన హార్మోన్లు లేకపోవడం వల్ల మనల్ని చాలాసార్లు పిచ్చిగా చూడవచ్చు, అసంతృప్తిగా కూడా చూడవచ్చు. కాబట్టి మన శరీరంలో అలాంటి హార్మోన్ల బ్యాలెన్స్ అనేది లోపిస్తే అది మనకి ఎలాంటి సిగ్నల్స్ ఇస్తుందో ఈ వీడియోలో చూద్దాము. మన శరీరంలో ఏదో ఒక తప్పు ఉందని చెప్పడానికి ఆ సిగ్నల్స్ ద్వారా మన శరీరం ప్రయత్నిస్తూ ఉంటుంది. సో ఆ సిగ్నల్స్ ఏంటో, మనం వాటిని ఎలా గుర్తించవచ్చో మనము ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. సెరటోనిన్ అనేది లోపించినప్పుడు మనకు ఎలా అర్థమవుతుంది అంటే, ఆలూ చిప్స్ కానీ స్వీట్స్ కానీ ఐస్ క్రీమ్ కానీ తిన్నప్పుడు మనకి చాలా హాయిగా అనిపిస్తుంది. అంటే దీని అర్థం మన బాడీలో సెరటోనిన్ లోపించిందని. మన శరీరంలో కావలసినంత కార్బోహైడ్రేట్స్ షుగర్స్ లేవని దీని అర్థం. సో సఫిషియంట్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ని మనము నివారించుకోవచ్చు. హార్మోన్స్ అనేవి మన యొక్క మెంటల్ ఎబిలిటీని కాకుండానే మన హెల్త్ను కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ప్రొజెస్ట్రాన్ ఈ హార్మోన్ మన మానసిక స్థితిని మెరుగుపరిచేటువంటి హార్మోన్. ఈ హార్మోన్ కరెక్ట్గా లేదు అంటే ఎక్కడ లేని హెడేక్ అంతా మనలోనే ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఇది ఇంకా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ హెడేక్ని ఎంత బాధాకరమైందో అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది. తర్వాతి హార్మోన్ మెల్టోనిన్. ఇది సఫిషియంట్గా మన శరీరంలో లేనప్పుడు సెరటోనిన్ ఏ విధంగా ఓవర్గా ఫుడ్ తీసుకోవడానికి కారణమవుతుందో, మెల్టోనిన్ అనేది కరెక్ట్గా లేనప్పుడు కూడా మనకి ఇన్సోమ్నియా అనేది రావడానికి ఒక కారణమవుతుంది. దీన్ని మనం అశ్రద్ధ చేసాము అంటే ఇన్సోమ్నియా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాబట్టి మెల్టోనిన్ అనేది మనకెంతో అవసరం. మనకి పర్ డే 7 to 8 hours స్లీప్ అనేది ఎంత అవసరమో మెల్టోనిన్ అనేది మనకు తెలియచేస్తుంది. మెల్టోనిన్ మనలో కరెక్ట్గా ఉండాలి అంటే ఎక్కువ టైము బ్లూ స్క్రీన్ చూడడము, మొబైల్స్ ఎక్కువగా వాడడము నైట్ నిద్రపోయేటప్పుడు, టీవీ ఎక్కువగా చూడడము, ఇదంతా చేసినప్పుడు మెల్టోనిన్ ప్రాపర్గా రిలీజ్ అవ్వదు. ఆక్సిటోసిన్ మనలో చాలా అవసరమైనటువంటి హార్మోన్ ఆక్సిటోసిన్. ఈ హార్మోన్ని హ్యాపీ హార్మోన్ అని, లవ్ హార్మోన్ అని కూడా అంటారు. మనలో ఆక్సిటోసిన్ అండ్ ఎంపతీ లెవెల్స్ మధ్య సంబంధం ఉంటుందని మీకు తెలుసా? ఈ హార్మోన్ అనేది మనలో లోపించినప్పుడు మన మానసిక స్థితి చాలా ప్రభావితం చేయబడుతుంది. మన మానసిక స్థితిని ప్రభావితం చేయడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. మనం ప్యాంపర్ చేయబడాలని, ఎదుటి వాళ్ళు మనతో చాలా ప్రేమగా ఉండాలని కోరుకోవడానికి ఈ హార్మోనే ఒక ముఖ్య కారణం. మన మరొకరి సానుభూతి మనం పొందాలనుకోవడానికి మనం ఎలా ఫీల్ అవుతామో అలాగే ఆక్సిటోసిన్ మనలో లోపించినప్పుడు ఎదుటి వారి యొక్క ముఖ కవళికలను కూడా మనం అర్థం చేసుకోలేకపోతాము. సో ఆక్సిటోసిన్ అనేది ఎంత ఇంపార్టెంటో అర్థమైంది కదా. పిల్లల్ని దగ్గరికి తీసుకోవడం వలన ఈ ఆక్సిటోసిన్ అనేది మనలో రిలీజ్ అవుతుంది. ఎదుటి వారితో మనం ప్రేమగా ఉండడం వలన ఈ ఆక్సిటోసిన్ అనేది మనలో
కరెక్ట్గా పనిచేస్తుంది. తర్వాతి హార్మోన్ డోపమైన్. మన శరీరంలో అప్పుడప్పుడు షివరింగ్ లాంటిది ఏర్పడడం లేదంటే వణుకు లాంటిది రావడం మనం గమనిస్తూ ఉంటాము. దీనికి కారణం డోపమైన్. ముఖ్యంగా చేతుల్లో కాళ్ళల్లో తిమ్మిరి అని అనిపించినప్పుడు దీనికి కారణం ఒకసారి చూసుకుంటే డోపమైన్ కారణమై ఉండొచ్చు. డోపమైన్ లోపించినప్పుడు మనకి బరువు పెరగడంతో పాటు ఇంకా నిద్రలేమి అనేక మానసిక సమస్యలు అనేవి మనం ఎదుర్కొంటూ ఉంటాము. సో దీన్ని నివారించాలి అంటే మనము ఓవర్గా అతిగా ఆహారం తీసుకోవడాన్ని నివారించాలి. సఫిషియెంట్గా నిద్రపోవడం అనేది కూడా చాలా అవసరం. తర్వాత హార్మోన్ ఈస్ట్రోజన్. ఈస్ట్రోజన్ లోపించినప్పుడు ఈ ప్రాబ్లమ్ మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. బ్రెస్ట్ టెండర్నెస్ అనేది మనం అందరము ఎప్పుడు ఫేస్ చేస్తూనే ఉంటాము. పీరియడ్స్ టైంలో అయితే మరీ ఎక్కువగా ఈ పెయిన్ అనేది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఎంత ప్రాబ్లంగా ఉంటుందో. ఈస్ట్రోజన్ కరెక్ట్గా ఉండడం వలన ఈ ప్రాబ్లమ్ని మనం నివారించవచ్చు. కాబట్టి మన బాడీలో ఉండేటువంటి ఈ కెమికల్ రియాక్షన్స్, ఈ హార్మోన్స్ లోపం వల్ల జరిగేటువంటి కెమికల్ రియాక్షన్స్కి కారణము మనం తీసుకునేటువంటి ఫుడ్, మనం ఫాలో అయ్యేటువంటి డైట్, అంతేకాకుండా మన యొక్క డిసిప్లిన్, మన జీవన శైలి, ఇవన్నీ కూడాను కారణమవుతాయి. అంతేకాని మన జీవనశైలి కరెక్ట్గా లేకుండా మన యొక్క మానసిక స్థితికి, మనకున్నటువంటి అలవాట్లకి వేరే వాళ్ళని బాధ్యులను చేయడం అయితే కరెక్ట్ కాదు. ఏదైతే మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందో దాన్ని మానుకున్నప్పుడు మనం కరెక్ట్గా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయగలుగుతాము. కాబట్టి మనం హ్యాపీగా ఉండాలి అంటే మనలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకొని దాన్ని నిర్మూలించడం, సఫిషియెంట్గా మనలో ఉండవలసినటువంటి హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చూసుకోవడం, దానికి అవసరమైనటువంటి హెల్దీ హ్యాబిట్స్ మనం అలవాటు చేసుకోవడం, మంచి జీవనశైలిని కలిగి ఉండడం, దీనికోసం మనం చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు హెల్ప్ అవుతుందని ఎంతో వర్క్ చేసి ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. Thank you so much for watching this video, friends. Bye. See you soon. Take care.